ఆళ్లగడ్డ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మైలేరి మాట్లాడుతూ, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని సంవత్సరాలుగా బ్లడ్ మరియు ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి లక్షల మందికి బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ అందజేయడం జరిగింది. ప్రపంచమంతా కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారిని చూసి చలించి తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి పేదలకు చిరంజీవి రామ్ చరణ్ కలిసి ఆక్సిజన్ సిలిండర్స్ అందిస్తున్నారు. కర్నూలు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల మండలం చెన్నూరు గ్రామంలోని కరోనా పేషెంట్కి అత్యవసరంగా ఆక్సిజన్ అవసరమైతే ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ అందించడం జరిగింది. అడిగిన వెంటనే స్పందించిన కర్నూలు జిల్లా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ చింతా సురేష్ బాబుకి, చిరంజీవికి, రామ్ చరణ్కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం ప్రజలకు ఎవరికి ఆక్సిజన్ సిలిండర్ కావాలన్నా మాకు తెలియజేయండి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు జమల్ బాషా, పసుల నరేంద్ర యాదవ్ పాల్గొన్నారు. మరికి నమస్కారం అండి. నా పేరు ప్రశాంత్. మాది చెన్నూరు గ్రామం, శ్రీవెళ్ళ మండలం, ఆళ్లగడ్డ నియోజకవర్గము. మా నాన్నగారికి కరోనా పాజిటివ్ వచ్చినందువల్ల ఆక్సిజన్ కొరత ఇబ్బందిగా ఉంటే మేము అలాగే మల్లయ్య అన్న గారిని, సురేష్ అన్న గారిని కలిసిండే. చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మాకు ఉచితంగా ఆక్సిజన్ సప్లై చేసినారు. ఇందుకు కారణమైన చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారు ఇలాగే అనేక సేవా కార్యక్రమాలు చేయాలని, ప్రజలందరికీ తోడుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మరొకసారి చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, అలాగే మల్లయ్య అన్న వారికి, సురేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆళ్లగడ్డ నియోజకవర్గము, సిరివెళ్ళ మండలము, చెన్నూరు గ్రామానికి సంబంధించినటువంటి ప్రశాంత్ గారు, వాళ్ళ నాన్నగారికి కోవిడ్ కారణంగా శ్వాస తీసుకోలేక ఆక్సిజన్ అవసరం వచ్చి మాకి, నా దృష్టికి, అలాగే మన కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి చింతా సురేష్ బాబు అన్న గారి దృష్టికి తీసుకురావడం వల్ల ఈరోజు ఆ కుటుంబానికి చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ తరఫున ఆక్సిజన్ని ఈరోజు ఉచితంగా వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగింది. చిరంజీవి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ఎంతోమంది లక్షల మందికి ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. అలాంటి సేవా గుణంతో ఈరోజు ప్రపంచమంతా కరోనాతో ఎంతోమంది అబాకుల జీవితాలను పట్టణ పెట్టుకున్న సమయంలో పేదవాళ్ళు కనీసం వాళ్ళ కుటుంబాలకి ఆక్సిజన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలను చూసి ఒక ఏ వ్యక్తి కరోనా వల్ల ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ఈరోజు ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు చాలా ప్రభుత్వాలు చనిపోతే మేము 15,000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేస్తామంటున్నారు. అదే కుటుంబానికి చనిపోకుండా ఆ వ్యక్తిని 15,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ అందలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అలాంటి కష్టాలను, పేదల బాధలను చూసి చిరంజీవి గారు ఈరోజు మన అందరికీ, ఎవరైతే పేదలకు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నారో అలాంటి పేదలకు అందరికీ ఈరోజు ఆక్సిజన్ అందుబాటులో తీసుకురావడము చాలా సంతోషం విషయము. అలాంటి గొప్ప మనసు కుటుంబంలో, అలాంటి వ్యక్తులు చేసిన సేవా కార్యక్రమాల్లో మేము కూడా చిరంజీవి గారి అభిమానులుగా ఉంటూ ఆయన వంతుగా మేము కూడా అభిమాన సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాను, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి, ఎవరికైతే కరోనాతో ఇబ్బంది పడుతూ శ్వాస తీసుకోలేక ఆక్సిజన్ అందుబాటులో లేక మీకు ఆక్సిజన్ అవసరం వస్తే కన్సన్ట్రేటర్స్ కూడా మీకు ఏదైనా అవసరం వస్తే మా దృష్టికి తీసుకురండి. ఉచితంగా మేము ఆక్సిజన్ కానీ ఎవరికైతే మా దృష్టికి తీసుకొచ్చారో తప్పకుండా వాళ్ళకు మేము ఆక్సిజన్ కూడా మేము అందుబాటులో తీసుకొచ్చి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం.